Hi friends, welcome back to my village show vlogs. So my main channel my village show lo Gangava detective ani cheppesi oka video release ayindi. So andaru compulsory velli choose chesaru, evaru miss ayina vallu unte notification ani vallu unte. So endukante sariga chaala mandi notification raavadale antunnaru. Yeah, and ee video main topic Raju di home tour. So meeku telusu recent gane Raju oka 6 months back illu start chesi unde, but fast ga ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. 3-4 డేస్ బ్యాక్ రోజు రాజుది గృహప్రవేశం కూడా జరిగిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ అయితే గృహప్రవేశం జరిగిన క్లిప్స్ చూసేద్దాం. సో దాని తర్వాత రాజుది హోమ్ టూర్. హోమ్ టూర్ ఇదేనో హోమ్ టూర్ రెండో సెకండ్ హోమ్ టూర్ ఇది. సెకండ్ అంతకుముందు కిరాయి హోమ్ టూర్ చేసి ఉండే, తర్వాత ఇంకోటి కూడా చేసినా కిరాయి హోమ్ టూర్ అది. ఇప్పుడు ఇది రియల్ హోమ్ టూర్. లెట్స్ గో. Raju, how is your feeling? Happy, full happy, heartful happy. Chandu? Nee not happy. Hey, nee rape unta da? Nee na rape happy. Happy. Rape, rape unko da wada. Nee di veg da, di rape naan veg da happy. Ye lo uti de mana kada. Babu ba happy na. Ande na? Ba happy. Hey, atu pote? Ini de the. Hey, ega? Koi ya kuncha. Enga galra? Ende? Talla. Ego, idi perugu. మీ తాతేంద్ర ఎట్లా అంటు మొత్తం 2 గుంటలు అన్న ఇది కొన్నాము. ఆ గుంటకు 2 లక్షలు చొప్పున 4 లక్షలు పెట్టి 2 గుంటలు కొన్నాము. కొన్నాక ఒక 1.5 ఇయర్ తర్వాత ఇక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినాము. ఓకే, ఇక ఇది ఈ గోడ ఎంత పెట్టుందో అంతవరకే మన జాగ అన్న. ఓకే, ప్రహార్ గోడ ఎంత పెట్టుందో అంతవరకు మన జాగ. ఓకే, ఇక ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఓకే, ఇక మామ పేరు రమ అన్నట్టు. ఇక మా అమ్మ పేరు విన ఇది బోర్డు కొట్టించిన, ఎందుకంటే గుర్తుంటుంది. ఓకే, అటు మా బాబు పేరు, ఇటు మా అమ్మ పేరు. అలా కూడా ఒక అంటే ఒక మంచి ఉంటుందని కొట్టించిన. ఓకే, ఒక గేట్ ఒకటి కాలే, గేట్ అయితే ఆ సిట్టింగ్ కోసం అన్న. సిట్టింగ్ అంటే ఈవినింగ్ చాయలా అని అట్లా ఎట్లా అంటే ఇట్లా దాబాల చిన్నప్పుడు మన దాబాలకి వెళ్ళినప్పుడు అవటి వాటి అంశాలు తాగుతూ ఉండేనా. సో అట్లనే అదే గుర్తుండే ఊకే. ఓకే, ఇట్లా చిన్న చిన్న కంకర వేసుకొని మంచిగా ఈవినింగ్ టైంలో చాయ్ లేకపోతే అంశాలు వెళ్ళినా చుట్టాలు వచ్చినప్పుడు మంచిగా డిన్నర్ వేసుకున్నాడు, దానికోసం పెట్టించాడు. ఓకే, ఎంత కంకర కదా, ఎంత కంకర 12 కంకర అన్న. కంకర ఉంటే కొంచెం అంటే మనకు కూడా ఇది వట్టిగా నడిస్తే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అట్లా కూడా అవుతుంది అందుకోసం. ఇక ఎట్లా పెట్టించాం, ఇక కుండీలు అవన్నీ ఒకటి వస్తాయి ఇక్కడ, కుండీలు గిట్ట వస్తాయి. ఇక్కడ కూడా కుండీలు పెట్టుకోవచ్చా మంచిగా, ఇది సంపన్న అయ్యారు, నల్ల వాటర్ వస్తాయి ఊళ్ళే, ఆ వాటర్ అన్ని ఇలా స్టోరేజ్ చేసుకొని ఇక్కడ పైకి ఎక్కించుకుని లేకపోతే మనం బట్టలకు బోళ్ళకు అవన్నీ ఇది ఆ బట్టలు పిండుకునే అట్టి ఇట్లా అన్నట్టుగా. ఇక ఒక మిస్టేక్ ఏంటంటే బోర్ వేసుకుని మర్చిపోయామన్నా. మర్చిపోయారు, మర్చిపోవడం అంటే కొంచెం ఇక అడ్జస్ట్ మనీ అడ్జస్ట్ అయిన కొద్ది బోర్ వేసుకుందామని అట్లుండే. అటు ఇక అటు మూలకి వేసుకోవాలి బోరు పెద్ద తర్వాత. ఓకే, ఇంకా కొంచెం అంటే కొంచెం వర్క్ ఉందన్న, ఇంకా తలుపులు ఇంకా గ్లాస్ రావాలి. సో మన ఇళ్ళలో కోడ్ ఉందని కొంచెం మనోళ్ళు ఏంటంటే కొంచెం ఇవి పెట్టించారు మరీ డోర్ లేకపోతే ఎట్లుంటుందని. సో వీటికి కూడా బెల్లాలు అవటి ఒకటి రావాలన్నట్టు. ఓకే, ఇది హాల్. ఓకే, హాలు ఇంకా టీవీ నెట్ అయ్యేది ఉంది, టీవీ నెట్ కూడా, టీవీ నెట్ అయ్యేది. ఇది ఈ ఫార్ సీలింగ్ మొత్తము హైదరాబాద్లో మిరాకిల్ అని ఒక ఇంటర్వ్యూ అన్న ఉంటాడు. సో అన్న ఈ డిజైన్ చేసిండు. మనకి ఏంటంటే హాల్ కొంచెం మంచిగా పెద్దగా వచ్చింది, విశాలంగా వచ్చింది. ఓకే, హాల్ ఇది ఓపెన్ కిచెన్ అన్న. ఓకే, ఓపెన్ మన ఊళ్ళో ఫస్ట్ టైం అనేది ఓపెన్ కిచెన్, ఎవరికి లేదు మన ఊళ్ళో మనదే ఫస్ట్ టైం ఓపెన్ కిచెన్. ఓకే,
ఇవి కూడా ఇవి అంటే ఇప్పుడు బాగా మంది ఇవే వాడుతున్నారు నాకు. ఇవి ఉన్నాయి కిటికీలు, టేక్ కాకుండా. టేక్ అయితే ఇప్పుడు మనది ఏంటంటే మన చదురు భూమి. ఇప్పుడు ఇవి కూడా డబుల్ పీ, డబుల్ పీస్ అంట దర్వాజాలు. ఇది డబుల్ పీసే, ఓన్లీ డోర్లే టేక్. ఎందుకంటే చెదల భూమి ఇది. ఫ్యూచర్ లో కూడా మనకు చెదలు వచ్చి కంటె ఖరాబ్ అవడు అట్టి ఇట్లు ఉంటుంది కదా. డబుల్ పీస్ అయితేనేమో వాటర్ కి ఫైర్ కి అన్నిటికి సేఫ్ ఉంటుందని ఇట్లా ప్లాన్ చేసిన ఉంటుంది. అందుకోసం అవి కూడా కిటికీలు కూడా అంతే, చెదలు ఇట్లా వస్తాయని. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ అంటే, మాస్టర్ అంటే ఇక పెద్దది అంటే కొద్దిగా దానికనేది కొద్దిగా పెద్దది అన్నట్టు. ఇలా అటాచ్ బాత్రూమ్, ఇక ఇది ఇంట్లో కూడా ఫాల్ సీలింగ్ అన్ని డిజైన్ ఫుడ్ డిజైన్ మస్తు ఉంది. ఇలా అటాచ్ బాత్రూమ్. ఇంకోటి ఏమో మీద స్పేస్, ఇక సామాన్ గిట్ట పెట్టుకోనికి బోర్డు ఉంటాయి. సామాన్ బోర్డు కానీ ఇంకా వేరే వేరే సామాన్ ఉంటాయి పెట్టుకోనికి. అది ఓకే. ఫ్యూచర్ లో వీలైతే కబోర్డ్స్ ఉండే తెప్పించుకోవచ్చు. సెల్ఫ్లు అందుకోసం ఇక పెద్ద పెట్టించుకున్నాం. ఇది చిల్లర, ఇది సింక్, ఇక రెండింటికి అని. ఇది చిల్లర బెడ్రూమ్. చిల్లర బెడ్రూమ్ చిల్లర అంటే ఇక పురాణ ఇట్లా పుట్టినా లేకపోతే ఇక వేరే సపరేట్ ఉంటాయి కదా. ఇక మా బాబు కూడా యూజ్ చేసుకోవచ్చు, చుట్టాలకి ఇట్లా వచ్చినా ఏది వచ్చినా. ఇంట్లో లైటింగ్ ఎలక్ట్రిషియన్ అవుతుంది అంజమా. ఎలక్ట్రిషియన్ మొత్తం అంజమా, ఎలక్ట్రిక్ హాజీమా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏమో డిఎంకే క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాళ్ళు, వాళ్ళు కూడా అన్న టైం పూర్తి చేసి ఇచ్చారు. సిక్స్ మంత్స్ లా అయిపోగొట్టించారు వాళ్ళు. సో ఇది స్పేస్ అన్న చిల్డ్రన్ రూమ్ అన్నట్టు. మా డాడ్ రూమ్. ఇక మెయిన్ విషయం ఏంటంటే ఇది అందరూ టైల్స్ అన్న, ఇది అందరు మార్బుల్స్ అనుకుంటారు. టైల్స్ కానీ మార్బుల్స్ అనుకుంటారు అందరు, అంటే అదే కలర్ లా చూజ్ చేసుకున్నారు కొంచెం గ్రిప్ ఉండాలని. ఓకే ఓకే. దీనికి కూడా మంచి సీలింగ్ ఇప్పించినారు. దీనికి కూడా లైటింగ్ పరంగా మంచిగా మంచిగా ఉందన్న లైటింగ్ అన్నిటి పరంగా. ఓకే మంచిగా ఉంది. మెయిన్ ఏంటంటే మనము మనకు ఎర్ర ఇటుకలు కాకుండా లైట్ వెయిట్ ఇటుకలతోనే ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయింది. ఓకే లైట్ వెయిట్ ఇటుకలు. ఓకే ఇంకో పాత్రం, ఇంకో పాత్రం పైన అది దాబా. దాబా దాబా అంటే దాన్ని దాబా అని అంటారు. దాబా అంటే తాగే తినే దాబా కాదు, డాబా డాబా. గ్లాస్ ఉన్నా అనుకో, ఈ కోతులు కానీ లేకపోతే చెప్పలేము చిన్న చిన్న పిల్లలు ఏమైనా బండాడు కొట్టిరనుకో పలుగుతుంది. అదే ఇవి అయింది అనుకో, కొద్దిగా సూనికి కొంచెం మంచిగా ఉంది, మళ్ళా ఏ ఇబ్బంది ఉన్నా అన్నట్టు. ఇది పైన పైకి వస్తే మాత్రం ఊరు మొత్తం కనబడుతుంది, మన ఆఫీస్ కనబడుతుంది, అన్నీ కనబడుతుంది. గుడి అవుట్ సైడ్ అనే మల్లగుట్ట కానీ కొండగట్టు ఇంచలే మొక్క వచ్చాలి. ఇగో ఈయనే దేవు అది. ఇంకా ఈయన ఫ్లోరింగ్ మిగిలి ఉంది అన్న, అంటే ఫ్లోరింగ్ అయితే ఏంటంటే మనకు నీళ్ళు కానీ అవి కానీ మంచుకుంటుంది అన్నట్టు. ఫ్లోరింగ్ మిగిలి ఉంది. ప్లంబింగ్ కూడా అంజమావనేనా? ప్లంబింగ్ అంజమావనే, ఎలక్ట్రిషియన్ అంజమావనే, అన్ని అంజమావనే. అన్ని ఎందుకైతే ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ ఇంకేందని మెయిన్ అవే కదా. ఎట్లా అనిపిస్తుంది రాజు కొత్త ఇల్లు కట్టుకునే ఇట్లా? మస్తు మంచిగా అనిపిస్తుంది ఇల్లు. మాకు మునుపు అమ్మిన కాడిని ఆయనకి తలం దొరికింది అని అదృష్టం గింతే ఉంది. కొద్దిగా రాజుకు నాకు కొద్దిగా దూరం ఉంది. ఇక బండి మీద అతను నేను కాళ్ళ నడుపుతున్నాను రావాలంటే కొద్ది దూరం ఉంది. ఆ విషయం ఏంటంటే రాజు యొక్క పాతిల్లు దొరికింది. సో దాని పక్క పొంటే దొరికింది. చందుబాయ్, వాట్స్ యువర్ రెస్పాన్స్?
రెస్పాన్స్ హ్యాపీ 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 అంటే జాగ్ ఉన్న నుంచి ఇలా రాగా దగ్గర ఉన్న వాటి ఎందుకంటే కరెక్ట్ దగ్గర ఉన్నా దీనికి ఎంత స్ట్రగుల్ అయ్యారు ఎంత ఏం చేసారో తెలుసు సంతోషం తక్కువ కాస్ట్లో ఒక మంచి ఇల్లు అయింది రెండు గుండాల బ్రహ్మాండంగా సింపుల్ గా తక్కువ కాస్ట్ల ఇంకా ఇంకేమైనా వెరైటీ పెట్టుకోవచ్చు గంగా మరి ఇంకా పెట్టుకోవచ్చా ఏంటిదంటే అన్నం తినేది పెట్టుకోవచ్చు ఇంకా డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ చేసుకోవాలంటే ఇంకా కొన్ని చేసుకోవచ్చు తక్కువలో ఇల్లు మాత్రం మస్తు గంగా ఇంటికి ఎక్కువైనట్టుంది కాస్ట్ అరే ఇది కొద్దిగా బ్రిక్స్ తో దాన్ని కాస్ట్ లో అయింది గంగావతి ఇటుకలు కాబట్టి జర కాస్ట్ ఎక్కువ అంతే కానీ నీదే స్ట్రాంగ్ ఉంటుంది నేనైతే గంగావెళ్ళి ఇల్లు రెండు ఇల్లు చూసిన రేపు ఈసారి ఇల్లు కట్టుకునేది మనకు వస్తుంది మనకు అంటే సేఫ్ గా ఎంత తక్కువ ఇల్లు కట్టుకోవాలని జర కొద్దిగా ప్లానింగ్ అయిపోయింది సింపుల్ గా కాదు ఆల్రెడీ బిల్లింగ్ ఉంది అన్న ఇంకోటి కట్టుకోటి చూడాలి చెప్పు కానీ బొండిగా పోసుకుంటుంది ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు అంటే నేను పుట్టిన కంచెలు మనకి ఇల్లు లేదు మొత్తానికి ఇల్లు లేదు తాతయ్యలు అమ్మేసిన కంచెలు అప్పుడు నేను పుట్టలేదట సో దాదాపు ఒక పది ఇండ్లలో మేము కిరాయి కొన్నాము కానీ లంబడపల్లి గొప్ప విషయం ఏంటంటే పది మంది కిరాయి తీసుకోలేదు అన్న ఓన్లీ కరెంట్ బిల్ కట్టుకుంటా ముందు అన్నారు అంతే ఇప్పుడు వాళ్ళ ఇంటికైనా ఈ ఇంటికైనా అనుకో ఆ ఇంటికి పోయేసరికి కరెంట్ ఫిట్టింగ్ అవన్నీ ఇవన్నీ చేయించుకున్నారు అట్లా ఒక పైసలు వస్తాయి నీట్ గా చేసినాము ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళు దుబాయ్లో కుదరు రెండేళ్ళు మూడు ఏళ్ళు అత్తరు అలా వచ్చినాక మనం వేరే ఇంటికి షిఫ్ట్ కావాలి సో అట్లా బాగా ట్రబుల్ అయి బాగా ఇబ్బంది అయిపోయింది సో ఇప్పుడే సంతిలు అన్న నిజంగా చెప్తున్నా నిన్న మా ఇంట్లో ఏం విషయం జరిగింది చెప్పన్నా ఇదే ఇప్పుడు మేము పడద అప్పుడు ఏంటంటే వర్షాలకు ఊరుతాయి అన్న ఆ పడదలు కట్టుకుని ఉండి అవన్నీ నిన్న ఇదే నిన్నటి విషయానికి నిన్న ఘోరంగా ఊరుతుండే ఘోరంగా భయపడుతుండే కానీ నిన్న మంచి సేఫ్ గా అనుకున్నాము అంటే ఏ టెన్షన్ లేకుండా ఏది లేకుండా ఏడన్నా పట్టలే కానీ ఇదే ఆలోచన అంటే ఆ ఇండ్ల ఉంటే ఇప్పుడు ఊర్చుడు లేకపోతే నేను నలుగురు ఐదు ఉండాలే భయం అవుతుంది మరి ఒక్కడున్నాడు భయపడతాడు అయిన ఏమురుడు నీకెట్లా అనిపిస్తుంది అన్న మరి కంప్యూటర్ కొన్నట్టు ఇల్లు మనం వెరైటీగా కంటెనర్ తో కడదాం కంటెనర్ తో తక్కువ అవుతుంది రైట్ అన్న కంటెనర్ తో కడతాం డిఫరెంట్ సిరిసిల్లగడ కట్టుండు వార్తలు చూసిన అవునా చూద్దాం ట్రై కట్టుకుంటు సో మన డిఎంకే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గంగాబాయి ఇల్లు ఇంకా రాజు ఇల్లును కన్స్ట్రక్ట్ చేశారు సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ప్లస్ అయిందా ప్లస్ అయింది అన్న చాలా ప్లస్ అయింది గంగావతితో కూడా చాలా ప్లస్ అయింది రాజుతో కూడా ప్లస్ అయింది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే మా డిఎంకే గురించి చెప్పుకోవాలంటే కూడా అరే ఫలానా గంగా వీళ్ళు కూడా మేమే కట్టినాం అని చెప్పుకున్నా కూడా ఎక్కువ ఐడెంటిఫై అవుతుంది బయట రాజు కంపేర్ చేస్తే బయట కన్స్ట్రక్షన్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఇది చాలా డిఫరెంట్ అన్న ఎక్స్పెరిమెంట్ చేసారు ఇది మీద కొంచెం ప్రయోగం చేసిన దాని మీద ఇల్లు మీద ఇక వేరే ఇద్దరు వస్తున్నా దీనికి ఒక 5 lakhs డిఫరెన్స్ అన్న ఎందుకు ఎందుకంటే దానిలో అంతా రిడ్యూస్ చేసి మెటీరియల్ కానీ ప్రతిదీ క్వాలిటీగా ఉంటుంది ఏదైతే తగ్గించాలో అవన్నీ తగ్గించి దాన్ని తగ్గ మెటీరియల్ అనేది మొత్తం దాన్ని నిర్మించడం జరిగింది రాజు ఫీలింగ్ అసలు రేకులు ఉన్నా చాలా ఉన్నా ఫీలింగ్ ఉండే కానీ ఇక ఇప్పుడు రేకులు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది పోతుంది రేకులు ఇల్లే కాదన్న ఒక లగ్జరీ ఇప్పుడు లంబడ పిల్లలు ఒక లగ్జరీ హోమ్ అయిపోయింది అది డూప్లెక్స్ కట్టొస్తుండే కానీ చిన్న ఇల్లు చిన్న చేసి డూప్లెక్స్ కట్టొస్తున్నాయి సేమ్ బడ్జెట్ 15 lakhs లో రాజు ఇంకొంచెం ప్రయత్నం చేస్తే మా కట్టొస్తుండే సో మచ్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కొత్త ప్రాజెక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం సో ఇది కథ మన డిఎంకే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము అలాగే మనకు ఫాల్ సీలింగ్ ను టీవీ యూనిట్ చేసిన మిరాక్ అనే చరణ్ అన్న హైదరాబాద్ ఉంటాడు వాళ్ళకు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఫోన్ నెంబర్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఇస్తాము ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు మీరు కాల్ చేసి మీరు కూడా మంచి మంచి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు ఓకే సబ్స్క్రైబ్ టు మై విలేజ్ టో వ్లాగ్స్ అందరికీ థ్యాంక్ యూ